పూర్వమిచ్చట బ్రహ్మదేవుడు తపస్సు చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించడం వలన ఆ లింగానికి బ్రహ్మేశ్వరుడు అనే పేరు వచ్చింది. ఇతర క్షేత్రాలకు భిన్నంగా ఈ క్షేత్రంలో అనేక బ్రహ్మమూర్తులు దర్శనమిస్తాయి. శ్రీ జోగుళాంబ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలోని బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయానికి చేరుకుంటారు. శ్రీనాథాద్రుత పాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణి గానాసక్త మనోజ్ఞ యౌవన సద్గంధర్వ కన్యాద్రుతాం. జోగుళాంబ అమ్మవారిని భక్తితో సేవించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయానికి సమీపంలోని బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకుంటారు. బాణరూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం నమామీశమీశాన నిర్వాణరూపం. బాదామి చాళుక్యుల శిల్పకళాభిరుచికి ఆనాటి శిల్పుల నేర్పరితనానికి ఈ ఆలయం ఓ నిదర్శనంగా నిలుస్తోంది. ఎర్ర రాతితో రూపొందించిన ఈ ఆలయం వివిధ శిల్పచిత్ర రాజాలతో మండపాలతో ప్రాకారాలతో మనోహరంగా ఉండి భక్తులకు ఓ విచిత్రమైన అనుభూతిని కలిగిస్తుంది. ప్రధానాలయ ప్రాంగణంలో కుడి భాగాన శమివృక్షం దర్శనమిస్తుంది. ఈ శమివృక్షానికి సమీపంలో శమీశ్వరుడి ఆలయం దర్శనమిస్తుంది. శమీశ్వరుడి దర్శించుకున్న భక్తులు ఎడమవైపునకు తిరిగినప్పుడు చండీశ్వరుడి మందిరం దర్శనమిస్తుంది. చండీశ్వరుణ్ణి దర్శించుకున్న భక్తులు అనంతరం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ప్రధానాలయంలో ముందు భాగాన శిలారూపంలో ఉన్న నందీశ్వరుడు దర్శనమిస్తాడు. నందీశ్వరుడికి సమీపంలో బాలబ్రహ్మేశ్వర స్వామి, జోగుళాంబ అమ్మవార్ల పాదాలు శిలారూపంలో దర్శనమిస్తాయి. వాటిని భక్తితో దర్శించుకున్న భక్తులు ప్రధానాలయంలోని రెండవ మండపంలోకి చేరుకుంటారు. ఈ మండపంలో త్రిమూర్తులు, విఘ్నేశ్వరుడు, వీరభద్రస్వామి, కాలభైరవుడు, అర్ధనారీశ్వరుడు, సూర్యనారాయణ స్వామి, మహిషాసుర మర్దిని, పార్వతీ పరమేశ్వరులు ఆనాటి శిలామూర్తులు దర్శనమిచ్చి అలనాటి శిల్ప సంపద వైభవాన్ని మన కళ్ల ముందుంచుతాయి. ఇక్కడకు సమీపంలో జోగుళాంబ అమ్మవారి గర్భాలయం దర్శనమిస్తుంది. పునఃప్రతిష్టకు ముందు అమ్మవారు ఇక్కడే ఉండేవారు. ఇదే మండపంలో ఎడమ భాగానికి వెళ్తే నవగ్రహాలయం దర్శనమిస్తుంది. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః అంటూ భక్తులు చేతులు జోడిస్తారు. నవగ్రహాది దేవతలకు సమీపంలో సప్త మాతృకలు, ఇంద్రుడు, బ్రహ్మ, ఆగ్నేయేశ్వరుడు దర్శనమిస్తారు. ఆయా దేవీదేవతలను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భగుడి ప్రాంగణంలోకి చేరుకుంటారు. గర్భాలయమంతా భక్తులను ఓ విచిత్రమైన అనుభూతికి గురిచేస్తుంది. గర్భాలయంలో ఎడమ భాగాన పార్వతీ అమ్మవారి దివ్యమంగళ శిలారూపం దర్శనమిస్తుంది. గర్భాలయం ప్రాంగణమంతా ప్రాచీనత్వానికి వేదికలా దర్శనమిస్తుంది. ప్రాచీనమైన రాతి స్తంభాలతో నిండి ఉన్న గర్భాలయం చుట్టూ ఒకవైపున సైకత గణపతి శిలారూపం దర్శనమిస్తుంది. ఇసుకతో చేసిన ఈ గణపతి విగ్రహం దాదాపు శిథిలావస్థకు చేరుకుంది. అలాగే గర్భాలయం చుట్టూ ఇంకొంచెం ముందుకు వెళితే ప్రదోషమూర్తుల రూపంలో ఉన్న పార్వతీ పరమేశ్వరుల శిలారూపాలు దర్శనమిస్తాయి. ఇదే ప్రాంగణంలో ద్విసింహవాహిని దుర్గామాత దర్శనమిస్తుంది. ఇంకొంచెం ముందుకు వెళితే హరిహరాత్మక రూప జ్వాల నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి వార్ల శిలామూర్తులు దర్శనమిస్తాయి.
ఈ క్షేత్రంలో ఉన్న లింగము జ్యోతి జ్వాలామయము. దీనిని అర్చించిన వారు అనంత పుణ్యాలను పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. బాలబ్రహ్మేశ్వర స్వామి గర్భాలయానికి చేరుకున్న భక్తులు గర్భాలయంలో బాలబ్రహ్మేశ్వర స్వామి వారి దివ్య మంగళ లింగ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి లోనవుతారు. ఆయా శిలారూపాలను దర్శించుకున్న భక్తులు గర్భాలయంలో బాలబ్రహ్మేశ్వర స్వామి వారి దివ్య మంగళ లింగ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురవుతారు. గోపాదంచే తొక్కబడినట్లుగా ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామి లింగ రూపం భక్తులలో భక్తిభావాన్ని పెంచుతుంది. లింగ శిరోభాగం దోసిలి వలె గుంటలు పడి ఉంది. సిద్ధులచే మంత్రౌషధ సంస్కారాలను పొంది బాలబ్రహ్మేశ్వరుడు తనను సేవించిన భక్తులకు సర్వ ఐశ్వర్యాలు ఇస్తాడని భక్తులు చెబుతారు. ఆ కారణంగానే బాలబ్రహ్మేశ్వర స్వామివారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని భక్తులు తమ కోర్కెలు నివేదించుకుని భక్తితో ప్రణమిల్లుతారు. దక్షిణ కాశీ అలంబరం క్షేత్రం బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం. స్వామివారు బాలబ్రహ్మేశ్వర స్వామి బ్రహ్మేశ్వరుడు అని ఎందుకన్నామంటే, ఇక్కడ బ్రహ్మ పూర్వము తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమైనందువల్ల, బ్రహ్మత్వాన్ని తిరిగి తాను పొందినందువల్ల ఈ స్వామిని బ్రహ్మేశ్వరుడిని మనము పిలవాల్సి వచ్చింది. ఈ స్వామి 9 ఆలయాలతో పిలిచినాడు కాబట్టి ఈ క్షేత్రాన్ని నవలింగ దివ్య భవనం అని కూడా అంటారు. ఈ స్వామివారు ప్రధానమైనటువంటి వాడు, స్వయంగా పిలిచిన స్వామి. ఈ ఆలయం చుట్టూ ప్రాకారం చుట్టూ 8 దేవాలయాలు ఉన్నాయి. కుమార బ్రహ్మ, వీరబ్రహ్మ, విశ్వబ్రహ్మ, అర్కబ్రహ్మ, గరుడ బ్రహ్మ, స్వర్గబ్రహ్మ, పద్మబ్రహ్మ, తారక బ్రహ్మ. స్వామి రూపం ఏ విధంగా ఉందంటే, గోష్పాద ముద్రితమైనటువంటి మహౌషధీ సంస్కారం కలిగినటువంటి రసోపేతమైనటువంటి రసలింగం. బాలబ్రహ్మేశ్వరాయాస్తు భక్త కల్పద్రుమాయ చ కోటిలింగ స్వరూపాయ స్వర్ణలింగాయ మంగళం.